ఓం నమ శివాశ్రీ నమ మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవంచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం మన పూర్వీకులు చెప్పిన ఆ ఆయుర్వేదంలో నీటి గురించి ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్పడం జరిగింది ఇది మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు కాలక్రమేణ మనం వాడటం మానేసం మనం మన ఆయుష్ పెంచుకోవడానికి నీటిలో ఉన్న శక్తి ఏ పదార్థంలో ఉంటే ఆ పదార్థ ఆ పదార్థంలో ఉన్న శక్తిని ఎలా గ్రహిస్తుంది ఆ పదార్థంలో ఉండి ఆ నీటికి శక్తి ఎలా పెరుగుతుందో మన పూర్వీకులు జీవన విధానంలోనే చూడడం జరిగింది వాళ్ళు మనకి ఇవ్వడం కూడా జరిగింది కానీ కాలక్రమేణా మనం దీన్ని వదిలేస్తూ వస్తున్నాం చాలామంది మిత్రులు అడిగారు ఖర్చు కాకుండా జీవితంలో అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండడానికి ఏదైనా మార్గాలు చెప్పండి అంటే నీరు కూడా ఎన్నో రకాల వ్యాధులకి ముందు ఆ నీరు ఆ ఉండే ప్రదేశం ఏ పద ఏ ఎందులో ఏ పదార్థంతో నీటిని ఉంచామో ఆ పదార్థం శక్తి ఎలా తీసుకుంటుందో ఈరోజు తెలుసుకుందాం చాలా అద్భుతమైన టాపిక్ చాలా చిన్న టాపిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం చాలామందికి ఉదయాన్నే నీరు తాగే అలవాటు ఉంటుంది అంటే తెల్లవారుజామున లెగవంగానే నీరు తాగుతూ ఉంటారు ఎక్కువగా మనం ఈ అలవాటుని గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం వంద సంవత్సరాలు వచ్చినా వారు పనిచేస్తూనే ఉంటారు వారు రాత్రిపూట వారు నీరుని ఏ విధంగా పెట్టుకునేవారు ఏ విధంగా తీసుకునేవారు నీరుని ఏ విధంగా పెట్టి తీసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అలాగే అనేక మంది అంటే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది మిత్రులు ఏంటంటే అసలు వీడియోని పూర్తిగా చూడకుండా అలా పై పైన స్కిప్ చేసుకుంటూ చూసి కామెంట్స్ చేస్తూ ఉన్నారు మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు తాంత్రిక ఉపాయాలు కానీ ఆరోగ్యపరమైన సమస్యల గురించి కానీ అర్థమవుతుంది పై పైన చూస్తూ ఉంటే మీకు ఏది అర్థం కాదు నేను రిప్లై ఇచ్చినా మీకు అర్థం కాదు కాబట్టి వీడియోని పూర్తిగా చూడటానికి చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీకు నచ్చితేనే షేర్ చేయండి ఇవి మన పూర్వీకులు చెప్పిన విషయాలు ఎన్నో ఎన్నో కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి మనం సైన్స్ని మన జీవన విధానంలో భాగంగా మన పూర్వీకులు దాన్ని జోడించి వదిలేశారు కానీ వదిలేస్తున్నాం ఈరోజు మనం సమస్యలు ఎదుర్కోవడానికి కారణం కూడా అదొకటి కావచ్చు మన ఆయు పరిమాణం పెరగడానికి రోగాలు రాకుండా ఉండడానికి మంచి నీరుని ఎలా తీసుకుంటే ఫలి ఫలితాలు ఉంటే తెలుసుకుందాం మీరు చూస్తున్నారు కదా ఇది రాగి గ్లాస్ ఇది రాగి బాటిల్ నేను ఎక్కువగా రాగి బాటిల్ రాగి దాంట్లో వాడుతూ ఉంటాను అలాగే మనం దేవతలకు సంబంధించినంత వరకు ద మామూలుగా నీరు పోయడానికి కూడా వెండి రాగి పంచలోహాలు కంచువి వాడుతూ ఉంటాం ఈ ఉపాయానికి రాగి కానీ కంచు కానీ అలాగే మట్టి కుండ అయినా పర్వాలేదు మట్టి కుండ కూడా ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైన అనమాట అలాగే గాజు కానీ లేదా పింగాని ఎట్టి పరిస్థితుల్లో స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ వాడకూడదు ఈ ఉపాయానికి మీరు ప్రతిరోజు సాయంత్రం పూట మీరు చక్కగా ఈ బాటిల్ కడుక్కొని ఇప్పుడు చెప్పిన మెటీరియల్ ఏదైనా సరే మట్టిది కానీ రాగిది కానీ కంచుది కానీ చివరికి గాజుది కానీ కడుక్కొని దాంట్లో నీరు పట్టుకోండి సాయంత్రం పూట శుభ్రంగా మీరు రాత్రి పడుకో అంటే మీరు ఎప్పుడైతే సాయంత్రం సాయంత్రం అంటే నా పరిభాషలో ఆరు దగ్గర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో మీరు మీరు శుభ్రం చేసుకున్న మట్టి పాత్ర కానీ కాపర్ దాంట్లో కానీ రాగిది కానీ కంచు కానీ గాజు కానీ వెండిది కానీ మీకు అందుబాటులో ఉంటే ప్లాస్టిక్ వద్దు అలాగే స్టీల్ వద్దు స్టీల్ వేది పట్టిపరిచిన వాడమాకండి దాంట్లో మీరు నీళ్లు పట్టుకోండి పట్టుకొని సూర్యోదయం అంటే ఈరోజు రాత్రి పెట్టాం చక్క పక్కన పెట్టుకొని మూత పెట్టుకోండి తర్వాత తెల్లవారుజామున అంటే నైట్ తొమ్మిది గంటలు పెట్టామనుకోండి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటలు అంటే సూర్యోదయానికి ముందు మీరు నిద్ర లేచిన తర్వాత చక్కగా మీరు ఆ నీటిని తాగండి మీరు పావుసీ తాగితే అంటే ఒక ఈ గ్లాస్ తాగిన లోట తాగినా అర లీటర్ తాగినా తాగండి దీంట్లో చెప్పున్న మా మామూలుగా చెప్పుకున్న కంచు కానీ రాగి కానీ మట్టి పాత్ర అయినా పర్వాలేదు గాజుదైనా పర్వాలేదు మట్టి పిడతలో అయినా పెట్టుకొని తాగండి ప్రతిరోజు ఇలా మీరు తీసుకుంటూ ఉంటే అంటే ఇంకోటి విచిత్రం బాగా విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు సూర్యోదయానికంటే ముందు తీసుకోవాలి సూర్యోదయం తర్వాత తీసుకుంటే ఫలితం ఉండదు ఇలా మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మీకు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మీరు మలమూత్రాదులు అంటే మీరు టాయిలెట్కి వెళ్లకుండా ఇది చే తీసుకోవాలి తర్వాత మీరు మిగతా కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి అలా ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మల దోషాలు ఏదన్నా ఉంటే తొలగిపోతాయి అసలు మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం మన కడుపే చాలా ఇంపార్టెంట్ మన పేగుల్లో కనుక అన్నీ బాగుంటే అసలు రోగాలు రావు అది చిత్రమైన విషయం కానీ ఖచ్చితం అలాగే ఈ ఉపాయంలో ఖచ్చితంగా నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటలంటే సూర్యోదయానికి ముందే మీరు తాగాలి మీ ఓపిక బట్టి మీకులో ఉన్న దోషాలు తొలగుతాయి బలం పెరుగుతుంది మీకు ఆయుష్ అంటే మీ ఏదైతే రోగాలు రావాలో రోగాలు రావు ఆయుష్ పెరుగుతుంది మీకు మనసుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు చెక్ చేసుకోండి అలాగే మన పాత రోజుల్లో ముచ్చిపు చిప్పలు ఇవి నేను మన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఆయుర్వేదం చేసేవారు ఈ ముచ్చిపు చిప్పల్లో నీరు తీసుకొని ముక్కు రంధ్రోళ్ళ నుంచి తీసుకుంటూ ఉండేవారు చాలామందికి తెలియదు తెలిసిన వారు మాత్రం కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ముచ్చిప్ప చిప్పలో నీరు తీసుకొని ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ముక్కు రంధ్రం ద్వారా అంటే కుడి రంధ్రం ఎడవ రంధ్రం ద్వారా తీసుకుంటూ ఉంటారు ఎంతమంది చూశారు అలాంటిది ఎవరైనా విన్నారా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి చాలా తక్కువ మంది ఎందుకంటే మనం ఈ వాటర్ని తీసుకోవడం వల్ల ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను మనకి శరీరంలో ఇలా మనం రోజు నీరు తీసుకుంటూ ఉంటే మన దవడల్లో కనుక ఏదైనా రోగాలు పదకొండు రకాల రోగాలు తగ్గుతాయి అలాగే దంతాల్లో పదకొండు రకాల రోగాలు తగ్గుతాయి ముక్కు లోపల ఏడు రకాల రోగాలు తగ్గుతాయి గొంతు మన గొంతు లోపల ఎనిమిది రకాల రోగాలు తగ్గుతాయి అలాగే చువురు మన చెవుల్లో ఇరవై ఆరు రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటే అలాంటి రా అలాంటి రోగాలు రాకుండా ఉంటాయి అలాగే కంటి మన కంటి లోపల తొంభై రకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటే అలాంటి రోగాలు కూడా రావు నీరు కనుక ఇలా తీసుకుంటే అలాగే తల మనం మన తల మన ఏదే తల ఉందో తల భాగంలో ఇరవై ఒక్క రకాల రోగాలని కంట్రోల్ చేస్తుంది ఆపుతుంది ఇంకోటి ఏంటంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో బాగా గమనించండి రాత్రిపూట నీరుని సాయంత్రం పూట పట్టుకొని చక్కగా బిందులోనూ మట్టికుండలో పెట్టుకుంటారు చివరికి తాంబేటికాయలను కూడా ఉండేవి దాంట్లో కూడా పెట్టుకునేవారు పెట్టుకునే వారు ఏం చేసేవారంటే ఉదయాన్నే లేచిన తర్వాత వారు నీ కొంచెం నీరు తీసుకొని దోశల్లో నీరు తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించి ఊసేసి తర్వాత వారు దోశలతో ఇలా ఇలా దోశలతో నీళ్ళు తాగేవారు అలా రెండు దోశలు ఒక చ బాగా పాత వాళ్ళకి మాత్రమే తెలిసింది అంటే బాగా ఏజ్ అయిన వారికి తెలుసు కొంతమంది ఇప్పటికీ చేసేవారు ఉన్నారు ఎవరైనా అలా చేసేవారు ఉంటే ఇప్పుడు చేసేవారు అంటే కామెంట్ చేయండి వాళ్ళు మఖము కాలుచతులు కడుక్కొని ఆ నీళ్ళతో కడుక్కొని ఆ కుండలో ఉన్న వాటర్తో కడుక్కొని నూరు పొక్కిలించి నీరు తాగేవారు దోషులతో అలా వారు ప్రతిరోజు రెండు మూడు అలా అలా తాగుతూనే ఉంటారు అంటే మామూలుగా ఈ ఈ నెలలో ఒక దోశ అంటే ఈ నెలలో ఒకసారి ఒక దోశ నీళ్ళు తాగడం రెండో నెల అది ఇది కూడా ఆయుర్వేదంలో ఒక మందు అనుకోండి చేతులు కడుక్కొని ముఖం అంటే కళ్ళు కడుక్కొని కళ్ళు ముఖం కడుక్కొని అదే నీళ్ళతో నీ అదే నీళ్ళతో నోరు పుక్కిలించి రెండుసార్లు పుక్కిలించి నీరు ఊసేసి అందుట్లో ఉన్న నీటిని దోశలతో తాగేవారు ఇది ఏంటి దీనివల్ల లాభం ఏంటి అనేది చాలామంది తెలియదు ఇలా చేయటం వల్ల మనకి ఆయుష్ పెరుగుతుంది నీటిలో జీవశక్తి ఉంటుంది మనందరం నీటితోనే వస్తాం మీరు వీలైనంత వరకు వాడండి మేము చాలా పేదవాళ్ళం మట్టి కుండ వాడండి దాంట్లో మీరు గ్లాసు కూడా మట్టి గ్లాసులు దొరుకుతున్నాయి అది వాడండి చెక్ చేసుకోండి డాక్టర్లకు పెట్టే డబ్బులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ తగ్గిపోతాయి అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అలాగే విచిత్రం ఏంటంటే నీటిలో మనం కరెక్ట్గా వాడుకుంటే సంజీవిని ఎలా పనిచేస్తుందో నీరు కూడా అలా పనిచేస్తుంది ఈ నీటిగా శక్తి ఉంది కరెక్ట్గా విధి విధానంగా వాడుకోవాలి ప్రేమపూర్వకంగా తీసుకోండి అంటే నీటిని తీసుకున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా మనసులు అనుకోండి నాకు ఆయుష్ పెరుగుతుంది బలం వస్తుంది ఆనందం కలుగుతుంది అనుకోండి ఖచ్చితంగా కలుగుతుంది నీటికున్న శక్తి అది కాపర్ మ్యాక్సిమం మీరు ఇది వా రాగి పాత్రలు వాడడానికి చేయండి లేదా మట్టి పాత్రలను వాడడానికి చేయండి ఈ ముచ్చ నీరు అంటారా అది మనకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంత అందుబాటులో ఉండదు అది ప్రాక్టికల్గా చేసే వాళ్ళకి మాత్రమే అవుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు నీటిని వీటిని మన సంప్రదాయబద్ధంగా ప్రయత్నం చేయండి ఓకే మిత్రులరా ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు ఇది మాత్రం ఉదయం పొడి చేయాలి ఖచ్చితంగా మన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది బలం చేకూరుతుంది మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత